ఈ ఏడాది పత్తికి మద్దతు ధర కూడా దక్కక చాలా చోట్ల రైతులు నష్టపోయారు సిసిఐ సైతం కొన్ని జిల్లాల్లో పరిమితంగా కొనుగోలు చేసి చేతులెత్తేసింది ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ గుంటూరు జిల్లాల్లో ఎక్కడా కూడా ధర నాలుగు వేల ఐదు వందలు మించలేదు అలాంటిది కర్నూలులో మాత్రం రికార్డు ధర పలికింది క్వింటా పత్తి అత్యధికంగా ఐదు వేల మూడు వందలకు అమ్ముడుపోయింది ప్రస్తుతం కొంత ధర తగ్గిన వ్యాపారులు ఐదు వేల రెండు వందల వరకు కొనుగోలు చేస్తున్నారు ఆదిలో కనీస ధరలేక నష్టపోయిన రైతులు ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు చివరి వరకు ఇదే ధరలు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నారు ఈ పత్తిని సాగు చేసిన రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పంట వేసిన దగ్గర నుంచి సీజన్ ముగిసే వరకు అకాల వర్షాలు తుఫాన్లు రైతుల్ని వెంటాడాయి ప్రతికూల వాతావరణంతో పెట్టుబడులు రెండింతలయ్యాయి అలాగే తెగుళ్లు విజృంభించి దిగుబడులపై దెబ్బ కొట్టాయి అలా అన్ని విధాలా కష్టాల పాలైన రైతులను ధరలు మరింతగా నీరుగార్చాయి మద్దతు ధర పతనమైనప్పుడు రంగంలోకి దిగాల్సిన సీసీఐ మార్కెట్లో సగం పత్తి విక్రయమయ్యాక కేంద్రాలు ప్రారంభించి అరకొర కొనుగోలు చేసి చేతులు దులుపుకుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతు నష్టపోయిన పరిస్థితులుంటే కర్నూలు జిల్లాలో మాత్రం ప్రస్తుత ధరలు అన్నదాతలకు ఊరటనిస్తున్నాయి ఆధోని మార్కెట్లో సరైన ధర లేక ఇన్నాళ్లు ఇబ్బంది పడిన రైతులు ప్రస్తుతం లభిస్తోన్న ధరలతో ఉపశమనం పొందుతున్నారు మూడు వేల ఐదు వందల వరకు అమ్మినాం మేము ఇంతకుముందు రేటు మాకు మా ఇంత మాత్రము మాకేం జరగలేదు అది ఇప్పుడు ఐదు వేల రెండు వందలు మూడు వందల వరకు అమ్మినది ఇదే రేటు మాకు ఎంతవరకు అప్పుడు ఎంతవరకు రైతుకు ఉంటే మనం ఎప్పుడన్నా బాగుపడుతున్నాము నెల రోజుల నుండి పత్తి రేట్ లేని దానికి ఇప్పుడు వేసుకొచ్చినాము రేటు పెరిగిన దానికి ఇప్పుడు ఐదు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు నడుస్తుంది ఆ ఇట్లే ఉంటేనే మాకు సరిపోయేది రెండు నెలల క్రితం వరకు క్వింటాకు మూడు వేల ఐదు వందలకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆధుని కాదని దగ్గర్లోని కర్ణాటక మార్కెట్లకు తరలించారు దీంతో రైతును ఆకర్షించేందుకు దళారులు కూడ ధర పెంచేయడంతో తిరిగి వారు పత్తిని ఇక్కడికే తీసుకొస్తున్నారు ఫలితంగా డిసెంబర్ ఐదు నుంచి ముప్పై వరకు ఎనభై వేల క్వింటాలే అమ్ముడు పోగా జనవరి ఒకటి తర్వాత ఈ పది రోజుల్లోనే మరో ఎనభై వేల క్వింటాల్ పత్తి విక్రయమైంది పత్తి మా బ్రతుకులకి ఇదే రేటు ఇట్లా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం రైతులందరూ కలిసి మాకు ఇప్పుడు ఐదు వేల వరకు పోతుంది ఇంతకు ముందు అయితే ఒక పదహైదు రోజుల కింద అయితే నాలుగు వేలు పోతుంది అప్పుడు మాకు గిట్టుబాటు కాలేదు ఇప్పుడు రేటు పెరిగిన దానికి పత్తి వేసుకొని వచ్చినాము ప్రస్తుత ధరలు కొనసాగితే ఆధోని మార్కెట్ పత్తిని తెస్తామని రైతులు చెబుతున్నారు అలా కాకుండా వ్యాపారులు మళ్ళీ ధరలు తెగ్గొస్తే బళ్ళారి మార్కెట్ కు తరలిస్తామంటున్నారు రేటు ఐదు వేల రెండు వందలు సార్ ఇంకా రేపు మన నెక్స్ట్ మళ్ళీ అట్లా పెంచితే మళ్ళీ తొలగని వస్తారు మళ్ళీ డౌన్ చేస్తే మళ్ళీ రారు సార్ ఇంకా రేటు జంప్ అవుతుంటే సార్ ఒకనాటికి నాటికి వస్తారు సార్ ఇంకా అట్లా పెట్టుకొని ఉంటారు కానీ గిట్టుబాటు ఆడవుతుంది రైతుకి ఖర్చులు పెరిగి పత్తి సాగు ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐదు వేలకు పైగా ధర పలకడం రైతుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది ఎన్నో ఏళ్ల తర్వాత ఆశాజనక ధర కళ్ల చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు